ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. దిస్ ఇస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు మై ఛానల్ కల్పన ముచ్చట్లు. మీరు కనుక నా ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను ఇలా వ్లాగ్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వ్లాగ్ ముచ్చట్లు వచ్చేసి అందరు టైటిల్స్ చూసే ఉంటారు కదా, యమ్మీ మా మమ్మీ చేస్తున్న కొబ్బరి బూరలు మీకు చూపించబోతున్నాను. మమ్మీ ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసింది. కొబ్బరి చెక్కను కొట్టుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది. శ్రేయాంజి హెల్ప్ చేస్తుంది అని అనుకుంటున్నారా? అంత లేదండి, మన పిల్లలు పని చేయకపోయినా పర్లేదు, కానీ చెడగొట్టడం మాత్రం అస్సలు చేయకూడదే. ఇంకా అసలు విషయంలోకి వచ్చేస్తే, నేను టైటిల్స్లో మా అమ్మ చేతి కొబ్బరి బూరలను పెట్టాను. ఎందుకంత స్పెషల్గా అంటే, మామూలుగా మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నది తెలుగు స్టేట్స్లో కొబ్బరి బూరలు అనగానే ఇక్కడ పక్కన పిక్కు పెడతాను అలాగా చేస్తారన్నమాట. కాకపోతే మమ్మీ వచ్చేసి ఫ్రమ్ కర్ణాటక కాబట్టి తను అక్కడి స్టైల్లో కొబ్బరి బూరలు చేస్తుంది. యాక్చువల్గా అక్కడ కాయ ఒబ్బట్టు, హొలిగే ఒబ్బట్టు అని అంటారన్నమాట. మమ్మీ ఇప్పటికీ కూడా వీటిని ఒబ్బట్టు అనే పిలుస్తుంది. ఇంకా మేము ఇక్కడే పెరిగాము, మొత్తం ఇక్కడే కాబట్టి కొబ్బరి బూరలు, బొబ్బట్లు, పోలేలు అట్లా పేర్లు అనేవి మనకి ఇక్కడ వచ్చినాయి. కానీ టేస్ట్ మాత్రం, చేసే విధానం మాత్రం మమ్మీ మొత్తం కర్ణాటక స్టైల్లోనే చేస్తుంది. ఈవెన్ మాకు కూడా డిగ్రీ వచ్చే వరకు అసలు పప్పుతో బొబ్బట్లు చేస్తారన్న విషయమే తెలియదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మమ్మీ ప్రతి ఫెస్టివల్కి, ఈవెన్ ఉగాదికి కూడా కొబ్బరితోనే బొబ్బట్లు చేస్తుంది. ఇంకా మేము పప్పుతో చేసినవి టేస్ట్ చేసినా కూడా మాకు అంత పెద్దగా నచ్చదు. మాకు కొబ్బరి బొబ్బట్లు అంటే అందులో నెయ్యి వేసి చేస్తుంది మా మమ్మీ. నోట్లో వేస్తే కరిగిపోవాలంతే. ఇంకా మనం ప్రాసెస్లోకి వచ్చేద్దాము. మమ్మీ కొబ్బరి మొత్తం చిన్న చిన్న కడిగేసింది. కడిగేసినాక కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకొని అది కొంచెం తడి ఆరినాక మిక్సీ పట్టేసుకుంటుంది అన్నమాట. అస్సలు వాటర్ వేయద్దు. ఇలా కలుపుకుంటూ మిక్సీ చేసేస్తే మరీ మెత్తగా కాకుండా, అంటే మరీ మెత్తగా చేస్తే పాలు వచ్చేస్తాయి కదా, సో ఇలా పొడి పొడిగా గరుకు గరుకులాగా ఉండేటట్టు మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదాన్ని మనం ఇలా ఒక బౌల్లో వేసేసుకొని నెక్స్ట్ బెల్లం ప్రాసెస్ అన్నమాట. మెత్తగా సన్నగా తురుముకోవాలి, లేదు అని అంటే రాయితో కొట్టుకున్నా పర్లేదు. మెత్తగా ఉంటే కుడుకలు ఈజీగా మెల్ట్ అయిపోయి మంచిగా కలిసిపోతుంది. లేదు, కొంచెం చిన్న చిన్నగా ఉండలు ఉండలుగా ఉంటే లేట్ అవుతుంది, మళ్ళీ కుడుక కదా కొంచెం కింద మాడినట్టుగా అవుతుంది అన్నమాట. సో ఇలా ఒక కంచుడు పెట్టేసుకొని ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. నేను ఆ క్లిప్ అనేది నా దగ్గర మిస్ అయిపోయింది. ఫస్ట్ నెయ్యి వేసుకొని ఇలా రెండింటిని మిక్స్ చేసి ఒకటేసారి వేసుకోవచ్చు. ఫస్ట్ కుడుక, తర్వాత బెల్లము, అట్లా అని ఏమీ లేదు. రెండింటిని ఒకటేసారి వేసుకొని, కాకపోతే కంటిన్యూగా ఆపకుండా కలుపుతూనే ఉండాలి. కొంచెం కింద అడుగంటింది అనుకోండి, అది తినేటప్పుడు మనకు అట్లా టేస్ట్ తెలుస్తుంది అన్నమాట. ఒక 5 to 10 minutes ఇలా మంచిగా కలిసిపోతుంది. ఇప్పుడు వచ్చే స్మెల్ అయితే సూపర్ ఉంటుందండి. అండ్ మెజర్మెంట్స్ చెప్పండి అని అంటారేమో, మనమైతే ఇప్పుడు మెజర్మెంట్స్ని ఫాలో అవుతున్నాం, కానీ మన అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అసలు మెజర్మెంట్స్ని ఫాలో అయ్యే వాళ్ళ వాళ్ళు చేతులతోనే లెక్కేసేవాళ్ళు అన్నమాట. వాళ్ళకి అట్లా తెలిసిపోతుంది అంతే. ఇది చల్లగయ్యేలోపు చూడండి, మా ఇంటి ముందు కచ్చరం వచ్చింది, ఎడ్ల బండి కచ్చరము. శ్రియాంజి నెక్కిద్దామని మా మమ్మీ తీసుకెళ్ళింది. శ్రియాంజి ఏమో భయపడుతుంది పిల్లగా. శ్రియు అంత ఏడుస్తూ భయపడుతున్నా కూడా మా మమ్మీ అయితే అస్సలు ఆగే ప్రసక్తే లేదు. మామూలుగా మనమైతే మన పిల్లలకి ఏదైనా ఫుడ్ పడకపోయినా, లేకపోతే జర్నీ పడకపోయినా, ఏదైనా ట్రై చేస్తే కాకపోయినా, ఏ వద్దులే ఇంకా ఎందుకు ఇబ్బంది పెట్టడం వాళ్ళకే అని అనుకుంటాం. కానీ మన అమ్మ వాళ్ళు మాత్రం అస్సలు అట్లా కాదు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, మళ్ళీ ఒక్కసారి తినిపిద్దాం, మళ్ళీ ఒక్కసారి ఎక్కిపిద్దాం అనే దాంట్లోనే ఉంటారు. అందులోనే అయితే ఇక మా మమ్మీ ఫస్ట్, మేము చిన్న ఉన్నప్పుడు మా మమ్మీ ఇంతలా మాతో ఆడిందో లేదో తెలియదు, కానీ మా పిల్లలతోనైతే, మా అక్క పిల్లలతోని, శ్రీయుతోనైతే ఒక చిన్న పిల్లలాగా ఆడుతుంది. చలో మనమైతే ఇంకా బూరలు చేసేసుకుందాము. చేసేది మా మమ్మీ అయితే, చెప్పేది నేను, అఫ్కోర్స్ తినడం కూడా నేనే అనుకోండి. మామూలుగా కాయ ఒబ్బట్టు అని మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా సేమ్ కొబ్బరి బూరలు ఇట్లా వస్తాయన్నమాట. అది మైదాపిండితో చేస్తారన్నమాట. మమ్మీ కూడా అట్లనే అలవాటు ఉండే, మమ్మీ కూడా ఎప్పుడు మైదాపిండితోనే చేస్తుండే. కాకపోతే మైదాపిండి వల్ల కలిగే నష్టాలు తెలిసినప్పటి నుంచి మమ్మీ మైదాపిండి ఎందుకు, గోధుమపిండి ట్రై చేయచ్చు కదా, లేకపోతే చిరోటి రవ్వ అని ఉంటుంది అన్నమాట, దాంతో కూడా చేస్తారు కొందరు. అట్లా ట్రై చేయచ్చు కదా మమ్మీ అని అంటే తర్వాత అప్పటి నుంచి చేంజ్ చేసుకుంది. ఇప్పుడు చేసేది కూడా గోధుమ పిండే. కాకపోతే కొంచెం వాటర్ ఎంత మిక్స్ చేస్తామో ఆయిల్ కూడా అంతే మిక్స్ చేస్తారనమాట. లేకపోతే ఆ టేస్ట్ రాదు. కొబ్బరితో చేసేది ఇట్లా, ఇప్పుడు పప్పుతో చేస్తే మెత్తగా ఉంటుంది, కొబ్బరి అట్లా ఉండదు కదా, గరుకు గరుకుగా ఉంటుంది. కాబట్టి అలా రావాలి అని అంటే ఆ పిండిని అలా మిక్స్ చేసుకుంటేనే అది వస్తుంది అన్నమాట. నేను చాలాసార్లు చెప్తాను, మమ్మీ కొంచెం ఆయిల్ తక్కువ పెట్టచ్చు కదా అని, అంటే మా అమ్మ అస్సలు ఊరుకోదు. అసలు ఆ టేస్ట్ అనేది అట్లా ఉంటుంది
ఉంటుంది అని. కాకపోతే ఇప్పుడు మమ్మీ ఆయిల్ అండ్ నెయ్యి రెండు యూజ్ చేసి చేస్తుంది. ఆయిల్ ఎక్కువైతే కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళు తక్కువ కూడా వేసుకొని చేసుకోవచ్చు, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కాకపోతే కొంచెం విరిగినట్టు అవుతుంది, అంతే డిఫరెన్స్. అంతే అండి, పిండి తీసుకొని అందులో మనం చేసుకున్న పూర్ణం పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒత్తేసుకోవడమే. నెయ్యి ఉన్ను నూనె ఉంటుంది కాబట్టి ఒత్తేసుకోవడం చాలా ఈజీ అనే. మంచిగా పేపర్ లాగా వస్తుందండి, అంత పల్చగా ఒత్తేసుకోవచ్చు. అయినా చూస్తున్నప్పుడు నెయ్యి నూనె ఎక్కువ ఉందేమో అనే ఫీలింగ్ అనిపిస్తుంది, కానీ మీరు మొత్తం చేయడం అయిపోయిన తర్వాత తినేటప్పుడు నేను చూపిస్తాను మీకు, అసలు ఆయిల్ అనేది మన చేతికి అంటదు, అంత సూపర్గా ఉంటుంది. ఇగో మా అమ్మ అయితే 1 కేజీ 2 కేజీల వరకు ఒంటి చేత్తో చేసేస్తుంది, అటు కాల్చుకుంటూ ఇటు తీడుకుంటూ ఒకతే చేస్తారనమాట. మామూలుగా పెళ్ళికి ముందు అసలు మమ్మల్ని చేయమనేది అనమాట, అంటే నేర్చుకోవాలి, ఖచ్చితంగా అన్నీ నేర్చుకోవాలి, అన్నిట్లో ఉండాలి అనేసి మాకు అన్ని పనులు చెప్పేది. వన్స్ ఒకసారి పెళ్ళయ్యాక మాకు వచ్చాక మేము అసలు చేయనే చేయమండి, నిజంగా ఓపెన్గా చెప్తున్నా. ఆ మొక్కతే ఏ నైట్ అయినా ఆఫ్టర్నూన్ అయినా లంచ్ అయినాకనే సరే ఒక్కతే కూర్చొని 1-2 కేజీల వరకు ఒక్కతే చేస్తుంది. మామ్మీ వాళ్ళ ఫ్రెండ్స్కి మమ్మీ చేసే కొబ్బరి బొబ్బట్లు అంటే చాలా చాలా ఇష్టం. అసలు మరి వాళ్ళు కుడుకలు తెప్పించుకొని మమ్మీతో చేపించుకుంటారన్నమాట, అంత ఎక్స్పర్ట్ మమ్మీ కొబ్బరి బూరలు చేయడంలో. ఇదండి ఇలా అన్నీ చేసేసింది మమ్మీ. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏముంది, టేస్ట్ చేయడమే. ఇప్పుడు చూపిస్తానండి, అసలు ఆయిల్ అనేది అంటదన్నమాట చేయికి. మనం చూసేటప్పుడు అమ్మ ఇంత ఆయిలా అని అనిపిస్తుంది, కానీ తినేటప్పుడు ఆ ఫీలింగే ఉండదు అసలే. అసలు నోట్లో వేస్తే కరిగిపోతుంది. ఇట్లా మామూలుగా పూతరేకులు ఉంటాయి కదా, చాలా పలుచగా టిష్యూ లాగా సేమ్ అలానే ఉంటుందండి. మనం తీడే దానిలో అంటే ఒత్తుకునే దాంట్లో ఉంటుందన్నమాట. మనకి మంచిగా ఒత్తడం పర్ఫెక్ట్గా ఉంటే చాలా పల్చగా అసలు నోట్లో వేస్తే కరిగిపోతుంది, అంత యమ్మీ యమ్మీగా ఉంటుంది. చూడండి నా చేతికి అసలు ఆయిలే లేదు, మామూలుగా తీడేటప్పుడు అట్లా అనిపిస్తుంది, కానీ మనం తినేటప్పుడు కూడా అసలు ఆయిల్ అనేది అనిపించదు, చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా మనమైతే బొబ్బట్లలో ఇక్కడ నెయ్యి వేసుకొని తింటాము, కర్ణాటకలో అయితే సేమ్ ఇలానే పానకం అని చేసుకుంటారు. పచ్చి కొబ్బరి, తురుము అండ్ యాలకులు, బెల్లాన్ని కరిగించిన వాటరు ఇవి మిక్స్ చేసేసుకుంటారు, మరిగించరు దాన్ని, జస్ట్ అలానే పచ్చిగా చేసేసుకొని ఆ పానకంని వీటిలో పోసుకొని తింటారన్నమాట. అసలు అదొక డిఫరెంట్ టేస్ట్, చాలా హెల్దీ అండ్ మంచి టేస్ట్ కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అదండి ఈ వ్లాగ్ ముచ్చట్లు. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ప్రతి ఒక్క నెంబర్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్.